అటెండ్ చేయడానికి మనకి కాంచనా 3 యూనిఫామ్ అని ముందుకు వచ్చేసింది. లారెన్స్ గారి గత చిత్రాలు 1-2 ఏ రేంజ్ అయితే ఇట్టానో దానికి దీనికి 100 times ఎక్కువ కనిపిస్తుంది చూస్తుంటే ట్రైలర్లో. ఆయన పడ్డ కష్టానికి ఇన్ని రోజులు టైం తీసుకొని తీసింది, క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. సో మధుకు కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని టెక్నీషియన్స్ అందరికీ నా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ రాఘవ. అండ్ ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు, టీచర్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఠాగూర్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన పబ్లిసిటీ కానీ ఆయన ట్రైలర్లో చూపించే ఇంట్రెస్ట్ కానీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే 2 years కష్టపడి ప్రొడ్యూసర్ దగ్గర కరెక్ట్గా వెళ్తే ఆ ప్రొడ్యూసర్ బాగా పబ్లిసిటీ చేయాలి. ఠాగూర్ గారిని బాగా నమ్ముతున్నాను, ఇప్పుడు దాకా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ ఫిలిం కొన్న వాళ్ళకి, ఠాగూర్ గారికి, అందరికీ పెద్ద హిట్ అయ్యి అందరూ హ్యాపీ అవ్వాలని నా నమ్ముతున్న నా అమ్మని, నా అమ్మ ఆశీర్వాదం రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. 2 hours థియేటర్లో చూసి ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా అని వెల్ ప్రెస్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటున్నాను సార్. ఓకే, అంటే ఏ విధంగా ఉంటుంది ఇది? ముందు ఫిలింలో దయ్యం ఫిలిం కామెడీ ఏమున్నా కూడా ఒక మెసేజ్ ఒకటి ఉంటుంది. ఆ హిజ్రా మ్యాటర్ ఒకటి తీసుకుని చేసాం, తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ మ్యాటర్. ఈ పిక్చర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్కైనా ఇది గ్రాండియర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు 4 parts దాకా ఏ పిక్చర్ రాలేదు, ఇది వచ్చింది. దేవుడు అనుగ్రహం మనకి ఇచ్చారు చేయమని చెప్పి. అది చాలా భయంతో అన్ని 3 parts ఇది సూపర్ హిట్ అవ్వాలి అనే భయంతో చేసాం. మీరే చూసి చెప్పాలి. అంటే లుక్ చూస్తుంటే ఓల్డ్ లుక్ ఉంది కదా. సో నెక్స్ట్ మరి తీసే సీక్వెల్ ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పార్ట్ తీసేప్పుడు 4th తీస్తానని నేను అనుకోలేదు. ఇప్పుడు 4th వచ్చేది, దేవుడికే తెలుసు. కానీ నా మనసులో ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇండియన్ స్క్రీన్లో ఈ 4 parts దాకా రాలేదు, ఇది 10 parts దాకా తీయాలని ఆశ. దేవుడు అనుగ్రహం ఉంటే తీస్తా. అదే సక్సెస్ కావాల్సినప్పుడల్లా మీరు కాంచనానే ఎన్నుకుంటున్నారు? అంటే టైం తీసుకుని మరీ చేస్తున్నారు ఈ సినిమా, అంటే పర్సనల్గా అంత ఇంట్రెస్టా లేకపోతే అలా కుదిరిందా మీకు ఈ సినిమా సక్సెస్? నేను మాస్ కూడా వచ్చింది, స్టైల్ కూడా వచ్చాం, మనం డాన్ వచ్చాం, తర్వాత అన్ని కమర్షియల్ ఫిలిం ఇచ్చాం. ఇదేదో అలా సెట్ అయిపోయింది, అలా వెళ్తుందంటే. అవే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి మీ మదర్ క్యారెక్టరైజేషన్? కోయసర్లమ్మ అలాగే ఉండాలి. ఇప్పుడు నేనే ఆ క్యారెక్టర్ వద్దు కొత్తగా చేద్దా అంటే కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఎప్పుడు వెళ్ళి కూర్చుంటే పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కాంచనప్పటి ఎప్పుడు రిలీజ్ని అడుగుతున్నారు. నెక్స్ట్ అడిగేది కోయసర్లమ్మ ఉంటారా అని అడుగుతారు. సో కోయసర్లమ్మ, దేవదర్శన్ శ్రీమాన్ నుంచి తప్పకుండా కావాలి ఈ ఫిలింకి. ఈసారి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారండి? అది పిక్చర్ చూస్తాను. ఈ సినిమాలో ముని అండ్ కాంచన ఇద్దరు ఉన్నారని అడుగుతున్నారు. 3 ఉంటే ప్రాబ్లమ్. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి లుక్ కామెడీ ఇప్పుడు యాక్షన్ చూపించి థియేటర్కి వచ్చేప్పుడు నవ్విస్తే బాగుంటుంది అని టెక్నిక్ అది. సార్ ఇక్కడ మన లుక్ చూస్తే కొంచెం ఓల్డ్గా కనిపిస్తున్నారు. సో అండ్ నెక్స్ట్ మీరు మంచి భూమిలో ఉన్న హీరో, అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు హీరోగా చేసేటప్పుడు మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ లుక్ చూసిన తర్వాత? ఈ లుక్ మీ స్క్రీన్లో చూసేప్పుడు బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. యంగ్ లుక్ కంటే ఈ లుక్ బాగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. మిగతా డైరెక్టర్కి చేస్తే పర్వాలేదు సార్, మనమే క్రియేట్ చేసాం కాబట్టి క్యారెక్టరు అది చాలా ఈజీగా ఉంది సార్. సార్ ఇక ఈ హర్రర్ సిరీస్ మీద పడి మీరు రెగ్యులర్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారా? పక్కన పెట్టలేదు సార్, ఇక్కడ పట్టాసు ఫిల్మ్ నేను మధ్యలో ఒకటి తీసాను, తర్వాత శివలింగ అని చెప్పేసి వాసు గారి డైరెక్షన్లో ఒక ఫిల్మ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 2 films కమర్షియల్ ఫిల్మే రాస్తున్నాను. ఇది యాక్చువల్ చూస్తే లేట్, 3 years తర్వాత ఇది చేస్తున్నాను నేను. అంటే తెలుగు హీరోస్తో ఉంటాయా? తెలుగు తమిళ్ 2 కథ రెడీ చేశాను సార్. బైలింగ్వల్ కాదు, తెలుగు హీరోస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటుంది సార్. మళ్ళీ నాగార్జున బాబుతో చేయాలని ఆశ, ఎప్పటి నుంచే నా అన్నయ్య నాకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారితో కూడా చేయాలని ఆశ నాకు.
సో ఈ కాంచనా త్రీలో ఏంటి అసలు డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? మొదటి మూడు పార్ట్లో లేని డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? సినిమా చూడాలి సార్, సారీ సార్. ఆ పాయింటే మనకి ఇంపార్టెంట్, ఫ్లాష్ బ్యాక్లో వచ్చి ఆ పాయింట్ అది చెప్తే బాగుంటుంది సార్. అంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఓకే, మంచి సోల్ మంచి పెయిన్ లేకుండా మనం పిక్చర్ చేయలేము సార్. అక్షయ్ కుమార్ చేస్తున్నారు సార్. అవును సార్, నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఛాన్సెస్ అంతా సినిమా వచ్చేస్తుంది, సినిమాలో చూడాలన్నమాట. ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తాను మీ దగ్గర. మా ట్రస్ట్ ద్వారా 160 పిల్లలకి ఓపెన్ ఎయిర్ సర్జరీ జరిగింది. మీ పక్కన ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంత కష్టపడి ఉంటే, చాలా కష్టపడి ఉంటే ప్లీజ్ నా ట్రస్ట్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మా ట్రస్ట్ మూల్యంగా చేస్తున్నాం. ఇదన్నిటికీ సపోర్ట్ చేసే మీడియా వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆపరేషన్ మాత్రం కాదు, నా ఇంట్లో 60 చిల్డ్రన్ని పెంచుతున్నాను. చదువు కూడా ఎవరికైనా కష్టంగా ఉంటే నాకు కొంచెం చెప్పండి. ఇదన్నీ నేను ఇంతమందికి హెల్ప్ చేయటానికి రీజన్ ఏంటంటే, ఇంత పెద్ద పైకి రావటానికి కారణాలు ఉన్న నన్ను డ్యాన్స్ మాస్టర్గా, నంబర్1 డ్యాన్స్ మాస్టర్గా చేసిన చిరంజీవి గారికి ఈసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ టైంలో. అలాగే నన్ను డైరెక్ట్ చేసిన నాగార్జున బాబుకి, నన్ను డ్యాన్స్ మాస్టర్ నుంచి ఎంకరేజ్ చేసిన అందరు హీరోకు ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా ఫ్యాన్స్ మటం కాదు, ఇక్కడ ఉన్న అందరు ఫ్యాన్స్, అందరు హీరో ఫ్యాన్స్ నా ఫ్యాన్సే. మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, మీ పక్కన ఇంట్లో ఎవరన్నా హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి, మన వల్ల ఉన్న హెల్ప్ చేద్దాం. ఇప్పుడు దాకా నేను చెన్నైలో స్టార్ట్ చేసి 160 పిల్లలకి చేశాను. ఈ పిక్చర్ క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్లో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ నేను క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్లో అలో చేయబోతున్నాను, అది కూడా ఇక్కడ సంతోషంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లారెన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే మంచి పనులు మరిన్ని చేయాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాంచనా త్రీలో నిలవాలని కోరుకుంటున్నాం అండ్ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.